హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఈ పంచాయతీ ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వీరందరికీ కూడా అధికారాలు అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి ఇక్కడ అధికారాలు అయితే బదిలీ చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోనిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వారంలోగా సర్పంచ్లకు చెక్ పవర్ సిఎఫ్ఎంఎస్లో రేపటి నుంచి వివరాలు నమోదు రాష్ట్రంలో కొత్తగా సర్పంచులుగా గెలిచిన వారందరికీ చెక్ పవర్ను బదలాయించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలైతే చేపట్టింది సర్పంచ్ల వివరాలను కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేసేందుకైతే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం సోమవారం ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు అయితే జరిపింది ఆన్లైన్లో వివరాలు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుందని వారంలోగా సర్పంచులందరికీ చెక్ పవర్ కల్పిస్తామని పంచాయతీరాజ్ శాఖ అయితే కమిషనర్ గిరిజా శంకర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇక ఆర్థిక శాఖ అవకాశం కల్పించిన వెంటనే సర్పంచులు గెలుపు ధృవీకరణ పత్రాలు వారి ఇతర వివరాలు డిజిటల్ సిగ్నేచర్ను అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుందని ఇక్కడ ఈ వివరాలు నమోదు పూర్తయ్యేక జిల్లా ట్రెజరీ అధికారులు ఆమోదముద్ర వేయాలి కాగా గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నుంచి ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా అన్ని పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల ఇక్కడ ప్రత్యేక అధికారులు చూసుకున్నట్లయితే పాలన అయితే కొనసాగింది ఏ గ్రామ పంచాయతీకి ఏ అధికారి ప్రత్యేక అధికార కొనసాగారో వారికే చెక్ పవర్ అధికారం అయితే ఉంది ఈ నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచులు ఏప్రిల్ మూడవ మూడున పదవీ బాధ్యతలు చేపట్టడంతో వారికి చెక్ పవర్ను బదలాయించే ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ అయితే వేగవంతం అయితే చేసింది సో చూసారు కదా ఒక టెన్ డేస్లో సర్పంచులందరికీ కూడా చెక్ పవర్ అయితే ఇచ్చేస్తారు ఏదైతే ప్రత్యేక అధికారులకైతే చెక్ పవర్ ప్రజెంట్ ఇప్పటివరకు ఉందో వారందరినీ కూడా తీసేసి వారి ప్లేస్ని అయితే ఇక్కడ సర్పంచులకైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది చెక్ పవర్ని అక్కడి నుంచి పంచాయతీలో పనులు అయితే ఊపందుకుంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి